గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత భక్తి యోగము 1వ శ్లోకం. ఈ అధ్యాయంలో 20 శ్లోకాలు ఉంటాయండి. కలియుగంలో మనుషులు తేలికగా ధరించడముకు భక్తి మాత్రమే ఏకైక సాధనం అని మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. భక్తి ఎలా ఉండాలి, భక్తుడు ఎలా ఉండాలి అనేది పరమాత్మ ఈ 20 శ్లోకాలలోనూ చెప్పారు. మనకి సహజంగా నిత్య జీవితంలో ఎన్నో సందేహాలు వచ్చేది ఈ భక్తి విషయంలోనే. ఆ సందేహాలన్నీ కూడా భక్తి యోగము 12వ అధ్యాయం మొత్తము తెలుసుకోవడం ద్వారా, చదివి అర్థం చేసుకోవడం ద్వారా చక్కగా అర్థమయ్యి ఎన్నో సందేహాలు తీరుతాయి. కాబట్టి ఈ భక్తి యోగం గురించి శ్రద్ధాళువులు చక్కగా తెలుసుకొని అర్థం చేసుకొని తరించాలని మనవి చేసుకుంటున్నాను. ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతూ ఉన్నాడు, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షురుడవగు సచిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యంత యోగ విధులెవరు? ఇది ప్రశ్న. ముందసలు ఈ ప్రశ్నకు అర్థం ఏమిటో తెలుసుకుంటే దీనికి జవాబు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. స్వామి, 11వ అధ్యాయం అంటే విశ్వరూప సందర్శన యోగము 55వ శ్లోకము జ్ఞాపకం ఉంది కదా, అనన్య భక్తుడు ఎలా ఉన్నాడో స్వామి చెప్తాడు. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, నీవు చెప్పినట్లు నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరబ్రహ్మవు భగవంతుడు అయిన నీ సగుణ రూపమును ఆరాధించు వారును. అంటే వీళ్ళు కేటగిరీగా ఉన్నారు, పరమాత్మ ప్రతిమని ఉంచుకొని లేదా సగుణ రూపంలో పరమాత్మను కృష్ణుడిగా రాముడిగా మనం ధ్యానించుకుంటూ స్వామి మూర్తిని లేదా చిత్రాన్ని ఎదురుగా ఉంచుకొని స్వామి ఎదురుగా ఉన్నాడు అనే భావనతోటి మనం స్వామిని ఆరాధించుకుంటూ దీపారాధన చేసుకుంటూ పూజిస్తూ అలాగే నైవేద్యం పెట్టి వింజామరతో విసిరి స్వామి మూర్తిని లేదా ఒక చిత్రాన్ని మనం నిజంగానే స్వామి ముందున్నాడనే భావనతోటి సగుణోపాసన కైంకర్యము చేయడము, అలాగే స్వామిని సగుణముగా ధ్యానించడము, కృష్ణ పరమాత్మ మురళీనాదము చేస్తూ అత్యంత మనోహరంగా బృందావనములో ఆవులతో గోపాలులతో గోపికలతో పశుపక్ష్యాదులతోనూ నెమళ్లతోటి కలిసి చిరుమంద హాసము చేస్తూ అద్భుతంగా బృందావనంలో విహరిస్తూ ఉన్నట్లుగా మనం ధ్యానిస్తూ ఉంటాము. లేదా రామచంద్రుల వారు చక్కగా ధనుర్బాణాలు ధరించి ఆజానుబాహుడై ఉండి వామాంకములో సీతమ్మను చేర్చుకొని లక్ష్మణ స్వామితో కూడి ఇతర తమ్ముళ్లతో కూడి సేవకులు ఆంజనేయ స్వామి సుగ్రీవుడు అంగదుడు విభీషణుడు ఇత్యాది భక్తులతోటి అందరితో కూడి స్వామి చక్కగా దర్బారులో వేయించేసి ఉన్నట్లుగా రాములు వారిని ఊహించుకొని ధ్యానిస్తూ ఉంటాము, రామనామం చేసుకుంటూ ఉంటాము. ఆ విధంగా రాములు వారి ఫోటో లేదా ఒక విగ్రహం పెట్టుకొని చక్కగా తులసి పత్రాలతోటి పువ్వులతోటి పాటలో పద్యాలో పాడుకుంటూ మనకు వచ్చిన స్తోత్రం ఏదో పాడుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటాము. సగుణ భక్తి అంటారు. అంటే పరమాత్మ అతని లీలలని అతని గుణాలని అతనికి ఒక రూపముని మనం ఇష్టపడి చక్కగా ఆరాధన చేసే విధానం. ఆ విధానం ఒకటి ఉంది. రెండో విధానం ఏమిటి? కేవలము అక్షరుడవగు ఘన నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మము అయిన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించేవారు కలరు. అక్షరుడు అంటే నాశరహితుడు అయిన పరమాత్మ, సచ్చిదానంద సచ్చిత్ ఆనంద స్వరూపం కలిగిన వాడు, ఘన ఎంతో ఉత్తమమైన వాడు, నిరాకార పరబ్రహ్మ ఆకారము లేనివాడు, అంటే భగవంతుడు లేదా పరబ్రహ్మము పరమాత్మ అనే ఒక తత్వాన్ని ఉపాసన చేసేవారు. అంటే నిరాకార పరబ్రహ్మమును ఉపాసన చేసేవారు అంటే భగవంతుడి ఒక ఆకారం, ఒక సగుణ రూపము, పరమాత్మ లీలలు, పరమాత్మ గురించిన వర్ణనలు, పరమాత్మకు ఉన్న రూపాలు ఇవన్నీ వదిలేసి పరబ్రహ్మము అనే ఒక తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని ఉపాసించే భక్తులు ఉన్నారు. పరమాత్మను సాకారుడిగా ఒక ఆకారములో, ఒక రూపములో, ఒక అవతారములో ఆ స్వామిని సగుణముగా ఆరాధించే భక్తులు ఉంటే
అసలు నిరాకారుడుగా అతనిచ్చి ఆ పరమాత్మ రూపము లేనివాడు, పరమాత్మ అనే ఒక పదార్థం ఉంది, ఒక తత్వం ఉంది, ఆ తత్వానికి ఏ విధమైన రూపము లేదు అనే భావనతోటి ఆ పరమాత్మ అనే తత్వాన్ని ఉపాసించేవారు లేదా ఆరాధించే భక్తులు ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమమైన యోగ విధులు ఎవరు? ఈ రెండు రకాలైన మార్గాలు ఉన్నాయి కదా, సగుణ మార్గం ఉంది, నిరాకార మార్గం ఉంది, రెండు మార్గాల్లోనూ భగవంతుడు ఆరాధించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిలో కూడా అత్యుత్తమైన యోగ విధులు ఎవరు? యోగులు ఎవరు? ఎవరిని యోగులు అంటారు? యోగి అంటే ఏమిటి? మనం సినిమాల్లో చూస్తాం, గడ్డాలు మీసాలు పెంచేసుకొని తల మీద పుట్టలు పెట్టేలాగా, బాంబు పుట్టలు పెట్టేలాగా తపస్సు చేస్తూ ఉన్న వాళ్ళని యోగి అని మనకి సినిమాలు చూసి చూసి మనము ఆలోచించుకున్న నిర్ణయించుకున్న విధానం అది. యోగి అంటే అర్థం అది కాదండి, అంతటి భక్తిలో లీనమైన వారు, పరమాత్మయందు అనన్యమైన భక్తి కలిగిన వారు, ఇతరమైన భౌతికమైన అన్యమైన విషయాల పట్ల అసలు ఏమాత్రము ఇంట్రెస్ట్ లేనివారు, విరక్తి కలిగిన వారు, శ్రద్ధ ఆకర్షణ లేనివారు. శ్రద్ధ అంతా పరమాత్మ వైపే ఉంటుంది, ఆకర్షణ పరమాత్మ వైపుకే లాగుతూ ఉంటుంది. నిరంతరము పరమాత్మ అనే ఒక విషయము చింతన చేసేవారు, పరమాత్మ ధ్యానంలో ఉండేవారు, అలాంటి భక్తులకి యోగులు అని పేరు. ఈ భక్తులు రెండు రకాలుగా ఉన్నారే, ఒకరు సగుణంగా ఉన్న పరమాత్మని చక్కగా ఆరాధించుకునేవారు, ప్రేమించేవారు. ఇంకొకరు పరమాత్మ నిర్గుణుడు, నిరాకారుడు, సాకారం లేనివాడు, కానీ పరమాత్మ అనేవాడు ఉన్నాడు అనే ఒక తత్వాన్ని, పరమాత్మ అనే ఒక పరబ్రహ్మము అనే ఒక తత్వాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో గొప్ప యోగులు ఎవరు అని అర్జునుడు అడుగుతున్నాడు. ఈ ప్రశ్న, అర్జునుడు అడిగిన ప్రశ్నను మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగామంటే తర్వాత పరమాత్మ చెప్పే జవాబులు మనకి తేలికగా అర్థమయ్యి ఎన్నో సందేహాలు నివృత్తి అవుతాయండి. భగవంతుడు జవాబుగా భక్తి గురించి, భక్తి ఎలా ఉండాలి, భక్తుడు ఎలా ఉండాలి, కూలంకషంగా పరమాత్ముడే వివరిస్తాడు. ఇంకా మనకి సందేహాలు ఏముంటాయండి పరమాత్ముడే చెప్పిన తర్వాత. కాబట్టి చక్కగా రేపటి శ్లోకము నుండి పరమాత్ముడు భక్తి గురించి, భక్తుల గురించి ఏం చెప్తున్నాడో చక్కగా తెలుసుకొని మనల్ని మనం సంస్కరించుకొని ఆ విధంగా భక్తి సాధనలో, ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. లోకా సమస్త సుఖమభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణ.